అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. గౌరవనీయులు, సోదరులు, ఈరోజు హుజూర్ నగర్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు, యువనాయకుడు, ఉత్సాహవంతుడు, హుజూర్ నగర్ అభివృద్ధి విషయంలో చాలా కమిట్మెంట్తో పనిచేస్తున్న సోదరుడు శానంపూడి సయీద్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు, జిల్లాని అభివృద్ధి బాటలో తన నాయకత్వంలో రాష్ట్రాన్ని విద్యుత్ రంగంలో మరి విద్యుత్ విరజిమ్మే స్థాయికి, మిగులు విద్యుత్ స్థాయికి తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో ఉత్సాహంగా పనిచేస్తూ ఎన్నో అనుమానాలుంటే విద్యుత్ రంగంపై వాటన్నింటినీ పటాపంచలు చేసిన పెద్దలు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు కుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి గౌరవనీయులు, సీనియర్ నాయకులు, ప్రస్తుత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ఈ నియోజకవర్గం నుండి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించి ఈ మధ్యనే ప్రమోషన్ మీద ఢిల్లీకి పోయిన అన్న కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వారు నాకు మంచి మిత్రులు కూడా. వారు మొన్ననే 5 సంవత్సరాలు ఏకబిగిన పీసీసీ అధ్యక్షుడిగా కూడా రికార్డు సాధించినారని కూడా మొన్ననే పేపర్లో చదివాను. వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు బడుగు లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు, సహచర శాసనసభ్యులు, మిత్రులు, కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, గౌరవనీయులు, తుంగతుర్తి శాసనసభ్యులు సోదరులు గ్యాదరి కిషోర్ కుమార్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి దీపికా యుగంధర్ గారు,